అంటే ఈవిడికి లిప్ లాక్ ఒకటి పెట్టారు. ఏంటండి లిప్ లాక్లు ఏ ఉన్నట్టు ఉన్నాయి? అదే అండి. ఏంటంటే రెండు మూడు ఉన్నాయండి, ఒకటి రెండు ఉన్నాయి. సరే రెండు మూడు, రెండు రెండు లేక మూడు, మూడు కదా, మూడు సాంగ్ లో ఒకటి రెండు విడిగా. అంత అన్యాయం జరిగిందండి. అట్లాగే అంటే ఇప్పుడు జనరల్ గా అక్కడ యూత్ ని లాక్ చేయాలన్నప్పుడు కొద్దిగా లిప్ లాక్ అక్కడ మూడు లాక్ సీక్వెన్స్ కి చాలా పెద్ద గొడవ అయిందండి. బేసిక్ గా ఈయన ఈ అమ్మాయిని పెట్టుకుందాం అని అన్నప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ లిప్ లాక్ చేయండి సార్, నేను ఈవిడ చేయను అన్నారు. ఈవిడ చేయను అని అంటే, బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఒప్పేసుకుని అన్ని చేసిన తర్వాత లిప్ లాక్ సీక్వెన్స్ ఆ రోజు వచ్చింది అనమాట. పాపం చేయను చేయను నేను చేయను అని చెప్పాను కదా ముందే అంత ఇన్ఫర్మేషన్. కాకపోతే సీన్ ఎందుకంటే ఆడియన్స్ ఆర్ నాట్ ఫూల్స్ ఆల్వేస్, లైక్ వాళ్ళకి ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు దానికి కావాలి అన్నప్పుడు గొడవ అంటే మీరు అనుకుంటున్నారు ఏదో విధ్వంసాలు జరిగాయని, అలా కాదు. నేను ముందే చెప్పాను కదా అని చెప్పి, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రొఫెషనల్ గా షీ డిడ్ ఇట్. తనకి ఇష్టం లేకపోయినా షీ డిడ్ ఇట్ అండ్ ఆ మూమెంట్ కి పాస్ అయిపోయింది. కానీ దాని తర్వాత ట్రైలర్ అవన్నీ రిలీజ్ అయ్యి అవుతున్నప్పుడు మర్చిపోయింది తను, ఓకే నేను ఐఎమ్ ఫైన్ ఐఎమ్ హ్యాపీ, మళ్ళీ అమ్మాయి అనుకున్నట్టు బబ్లీ బబ్లీనెస్ కి అంతా ఉండింది. ఆ ఒక్కరోజు కొంచెం మీరు అనుకున్నట్టు ఆ తెలుగు అమ్మాయిలు ఉంటారు కదా మీరు చెప్పిన దానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది అనమాట. బట్ నౌ షీఈస్ ఫైన్, ఓకే దిస్ ఇస్ ఫిలిం, దిస్ ఇస్ అ థింగ్, ఇది స్టోరీకి హెల్ప్ అయింది. ఫస్ట్ లిప్ లాక్, సెకండ్ లిప్ లాక్ కొద్దిగా బెటర్ అయింది. యూత్ కూడా చూడాలి అంటే యూత్ 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 కి ఇప్పుడు వీళ్ళు లిప్ లాక్ పెట్టుకున్నారు కదా అని వచ్చి ఏమి సినిమాలు చూడరండి. కాకపోతే అక్కడ కథ డిమాండ్ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు అంటే ఆమెకి కూర్చోబెట్టి కొద్దిగా నేను కొద్ది కౌన్సిలింగ్ ఇచ్చుకోవడం జరిగింది. అమ్మ ఇది నువ్వు దీన్ని లిప్ లాక్ రేపు నాకు ప్రతి సినిమాలు అట్లా దీన్ని ఇక్కడ క్యారెక్టర్ నువ్వు చెప్పు కథ విన్నావు కదా, ఇది క్యారెక్టర్ కదా, సో ఇక్కడ ఇది ఇక్కడ లిప్ లాక్ పెడితేనే తర్వాత దాని యొక్క పర్యవసానం అంత తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ గాఢత ఉండాలండి. సో ఎన్ని మూవీస్ వచ్చినా సరే ఓన్లీ ఒక్క ఆస్పెక్ట్ ఉందని నేను మూవీ చేయను అని చెప్పేసేదాన్ని ఆల్రెడీ దీని బిఫోర్ వచ్చింది. ఈ మూవీకి కూడా అలానే చెప్పాను, బట్ ఫైనల్లీ హీజ్ అ మ్యూజిషియన్ చేసేసారు.